శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మాసాబ్దయుగకల్పేషు గతాగమ్యేష్వనేకధా నోదేతి నాస్తమేత్యేకా సంవిదేశా స్వయం ప్రభా. ఈ సార సంగ్రహ రత్నావళిని రాసిన వెంకటరామశాస్త్రి గారు కొన్ని శ్లోకాలకి ఆయన ప్రత్యేకంగా ఇవి అత్యంత సారవంతములైన శ్లోకములు, వీటిని సాధకులు తప్పక కంఠస్థం చేసుకోండి అని ఆయన ఉపోద్ఘాతంలో రాశారు. అలా రాసి దానికి మార్క్ ఒకటి పెట్టారు. ఆ ఉపోద్ఘాతం మీకు చూస్తే తెలుస్తుంది, ఆ రకంగా మార్క్ పెట్టిన శ్లోకం అంటే మొన్న క్లాసులో జరిగిన చర్చకి సారూపంగా ఈ శ్లోకాన్ని మనం అనుకోవచ్చు. ఈ శ్లోకంలో సంవిత్ అనే తత్వాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సంవిత్ అనే తత్వాన్ని సాధారణంగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనము మూడింటితోటి వ్యవహరిస్తూ ఉంటాం. జగత్తు, దేహము, మనస్సు, ఇవి మనకి ప్రత్యక్షానుభవములు. జగత్తు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇంద్రియములు, దేహము ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. మనస్సు కూడా సాక్షిస్వరూపులు కనుక మీకు మనస్సు కూడా అనుభవానికి వస్తుంది. ఈ మూడు అనుభవానికి వస్తూ ఉంటాయి. అయితే ఈ మూడింటి యొక్క అనుభవము కలుగుటకు మూలతత్వమేది అనే విచారం ఎవళ్ళు చేయరు. ఆ విచారాన్ని ఎవళ్ళు చేయరు. అందరూ చేసి అందరూ కూడా ఈ మూడింటితోటి సతమతమవుతూ ఉంటారు. ఈ జగత్తు, దేహము, మనస్సు, ఈ మూడింటితోటి సతమతమవుతూ ఉంటారు. జగత్తులో అనుభవాలు అనేక ఉంటాయి. ఈ అనుభవాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఇన్ని అనుభవములు కలుగుటకు మూలమునందు ఉన్న తత్వం ఏది? ఆ అనుభవి అంటే అనుభవములు గలవాడు అనుభవి. ఆ అనుభవి యొక్క యథార్థ స్వరూపమేమి అనే విషయాన్ని తెలుసుకోవాలనేంత ఉత్సాహం కానీ సావకాశం కానీ ఎవరికీ లేదు. అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. మీరు అలా రోడ్డు చేసి చూస్తే తెలుస్తుంది ఎంతలా పరుగులు పెడుతున్నారో, ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు జనాలు పరుగులు పెడుతూ ఉంటారు. అయితే ఈ మూడు కొంతమంది ఎలా ఉంటారంటే ఈ మూడు మనకు అనుభవంలో ఉండవు కదా, జగత్తు, దేహము, మనస్సు. ఈ అనుభవి ఈ మూడింటికి మూలంలో అనుభవి ఉంటాడు. ఏ అనుభవికి ఈ జగత్తు, దేహము, మనస్సు అనుభవానికి వస్తున్నాయి అనే ప్రశ్న ఎవళ్ళు అసలు వేసుకోనే వేసుకోరు. అలాంటి ప్రశ్న వేస్తే అది ఉపనిషత్తు అయిపోతుంది. కేనేషితం పతతి ప్రేషితం మనః, అలాంటి ప్రశ్నది. మనస్సు అనుభవానికి వస్తుంది ఎవరికి? మనస్సు వెనకాల ఉండి మనస్సుని మనన వ్యాపారమునందు ప్రేరేపించేది ఎవరు? మనస్సు పరిగెడుతోంది. పరిగెట్టడం అంటే మననం చేస్తోంది, విషయ వస్తువులను మననం చేస్తోంది. ఈ విధంగా మనస్సును మనన వ్యాపారమునందు ప్రేరేపించేది ఏది? మనస్సుతో పాటుగా కన్ను ముక్కు కూడా యాడ్ చేసుకోండి. కన్ను, చెవి. కన్ను నామాలకి, చెవి రూపాలకి, అదర్వే కన్ను రూపములకు, చెవి నామములకు ప్రతీక. కాబట్టి ఈ నామరూపాత్మకమైన జగత్తును గ్రహిస్తూ ఉండే ఈ కన్ను, చెవి అనే వాటికి మూలమునందు ఉండి ఆ కన్ను, చెవి అనే వాటిని ప్రేరేపించేది ఎవరు అని ఈ ప్రశ్న చూడండి ఎలా ఉందో. ఈ ప్రశ్న ఎవడు వేస్తాడు? ఆ మాత్రం ఇన్నర్ స్పేస్ ఉన్నవాడు మాత్రమే వేయగలుగుతాడు ఈ ప్రశ్న. సాధారణంగా జనులు ఆ స్పేస్ ఉండదు వాళ్ళకి. జనులు కేవలము జగత్తు యొక్క అనుభవాలతోటి ఈ అనుభవములు మనస్సు, దేహము ద్వారా కలుగుతూ ఉంటాయి. ఆ అనుభవముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాము. ఇటువంటి ప్రశ్నలు వేసుకునేటువంటి అవకాశమే సంసారులకు ఉండదు.
అటువంటి ప్రశ్న వేసిన వాడు మహాత్ముడు. వాడు ఎంతో మహాత్ముడు అయి ఉంటాడు ఆ ప్రశ్న. ఆ ప్రశ్న నుంచే ఒక ఉపనిషత్తే పుట్టింది, కేనేషితం పతతి ప్రేషితం మనః అని. అయితే ఈ రకంగా ప్రశ్న ఇలా వేసుకోరు. అధ్యాత్మం వైపు ప్రశ్నిస్తే ఉపనిషత్తు అవుతుంది. అధ్యాత్మం వైపు కాకుండా అధి దైవం వైపు ప్రశ్నలు ఏవో లేవనెత్తుతారు. అది ఎలాగంటే ఈ జగత్తు, ఈ దేహము, ఈ మనస్సు ఇలా పనిచేయటానికి, ఈ దేహంతో మనస్సుతో తాదాత్మ్యమయ్యి వాటితో మమేకమయ్యి, నేను ఈ దేహము మనస్సు అయి ఉన్న నేను, ఈ జగత్తు, ఈ విధంగా ఇవి ప్రవర్తిల్లుటకు మూలమునందు గల తత్వమేమి అని ప్రశ్న వేసుకుని దానికి ఒక పేరు పెట్టి దేవుడు అని పేరు పెట్టి ఆ ఇంకా అక్కడి నుంచి ఆ దేవుడు అనే దాని మీద బోళ్ళంత వ్యవహారం నడిపిస్తూ రిలిజియన్స్ అన్నీ ఆ డైరెక్షన్లో నడుస్తాయి తప్ప ఈ డైరెక్షన్లో నడవవు. అధిదైవ డైరెక్షన్లోకి పోతారే తప్ప అధ్యాత్మ డైరెక్షన్లోకి రారు. మన మహాత్ములు ఏమన్నారంటే అధిదైవ డైరెక్షన్లో వెళ్ళడం మంచిదే, కనీసం సంసారం నుంచి బయటపడుతున్నాడు కదా, ఆ మేరకు అధిదైవ మార్గము చాలా మంచి మార్గం. కేవలము అధిభూత రూపమైన సంసారంలోనే చిక్కుకుని పోయి అదే సత్యమని దాంట్లో ఇబ్బంది పడుతూ ఉండడం కంటే మనస్సును ఒకంత సంసారం నుంచి వెనుకకు లాగి అధిదైవం పేరుతో ఈశ్వరుణ్ణి ఆరాధించటము అది చక్కటి మార్గం. అది దాన్ని మనం అంగీకరిస్తాం, స్వీకరిస్తాం. అయితే ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అన్న సందర్భంలో మటుకు ఈశ్వరునకు అధ్యాత్మముతోటి ముడిపెట్టుట, ఇది ఉపనిషత్తులు చేసే పని. ఇది ఆ సందర్భంలో ఈ శ్లోకం చాలా ప్రధానమైన శ్లోకం. ఇక్కడ వేసుకునే ప్రశ్న యొక్క స్వరూపం ఏమంటే ఈ అనుభవములన్నిటికీ మూలమునందుండే అనుభవి, జగత్తు, దేహము, మనస్సు, ఈ మూడు అనుభవములు. మీరు ఒకవేళ ఈ జగత్ కారణం బ్రహ్మ అని ఈశ్వరుడు అని ఆ ఈశ్వరుడికో నామాన్ని రూపాన్ని పెట్టుకుని మీరు ఉపాసన చేసిన సందర్భంలో, ఉపాసన కానీ లేకపోతే పూజ కానీ చేసిన కర్మ లేక ఉపాసన, దేహంతో కర్మ చేస్తారు, మనస్సుతో ఉపాసన చేస్తారు. సో దేహ ప్రధానము, దేహం ప్రధానంగా ఉంటే కర్మ, మనస్సు ప్రధానమైతే ఉపాసన. కర్మలో మనస్సు ఉంటుంది, ధ్యానంలో దేహము ఉంటుంది. కాబట్టి దేహ ప్రధానమైన కర్మ చేసిన, మనఃప్రధానమైన ఉపాసన చేసిన, సో ఆ విధంగా మీరు చేసిన ఆ పరమాత్మ ఏదైతే దేన్నైతే మీరు ఉపాసిస్తున్నారో ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క స్వరూపమేమి అని మీమాంస చేసి ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. జ్ఞానము అనగానే మళ్ళీ ఈ లోకంలో అనుభవానికి వచ్చేటువంటి జ్ఞానము కాదు, లోకంలో అనుభవానికి వచ్చే జ్ఞానము ఖండితముగా ఉంటుంది. అంటే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. జ్ఞాత తెలియవాడు, జ్ఞేయము తెలియబడేది, జ్ఞానము తెలుసుకునే ఉపాయము. జ్ఞానము అంటే ప్రమాణము అని అర్థం, తెలుసుకునే ఉపాయము అని. ఈ విధంగా అది త్రిపుటి లేదా జ్ఞాతజ్ఞేయము ద్వి రెండుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా డివైడ్ అయి ఉంటుంది ఆ జ్ఞానం. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఆ జ్ఞానశబ్దానికి ఆ జ్ఞానం అర్థం కాదు. అక్కడ జ్ఞానశబ్దానికి అర్థం ఏంటంటే అటువంటి డివిజన్తో సంబంధం లేని శుద్ధమైన జ్ఞప్తి, ఎరుక, చైతన్యస్వరూ చైతన్యము అనే ఆ జ్ఞానశబ్దానికి అర్థం. అదిగో అటువంటి శుద్ధమైన చైతన్యము ఆ పరమాత్మ అని ఉపనిషత్తులు ప్రవచిస్తాయి. సో ఇప్పుడు మనకి మన అనుభవంలో కర్మ ఉంది, ఉపాసన ఉన్నది, లేకపోతే కర్మ ఉన్నది, జ్ఞానం ఉన్నది. కాబట్టి పరమాత్మను ఒక యంత్రంలాగా పనిచేసేటువంటి తత్వం అనాలా, లేక తెలివి జ్ఞానములన్నిటికీ మూలమునందుండే తెలివి అనే తత్వం అని అనాలా పరమాత్మని? ఏమనాలి అంటే స్థూల బుద్ధి గలవారు, స్థూలంగా ఈశ్వరుణ్ణి భావన చేసేవాళ్ళు పరమాత్మ ఒక యంత్రము వలె పనిచేసేటువంటి ఒక ముద్దలాగా పరమాత్మని భావన చేస్తారు. ఆ ముద్దకి మనకుండే ఆకారం కూడా ఉంటుందని కూడా భావన చేస్తారు. కానీ సూక్ష్మమైనటువంటి తత్వ విచారం చేసేవాళ్ళు పరమాత్మని కర్మతో ముడిపెట్టకుండగా కర్మతోటి ద్రవ్యంతో ముడిపెట్ట, ఎందుకంటే ద్రవ్యము కర్మాశ్రయము, కర్మ అన్న క్రియ అన్న అభిప్రాయం, క్రియకు ఆశ్రయము ద్రవ్యము.
పరమాత్మ యందు క్రియ ఉన్నట్లయితే ఆ క్రియకు ఆశ్రయమైన ద్రవ్యం అయిపోతాడు పరమాత్మ. ద్రవ్యం అయిపోతే పరిణామి వికారములు గలవాడయ్యి వినాశమును పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి పరమాత్మని క్రియాశ్రయమైన ద్రవ్యముగా భావన చేయుట తెలివితేటలు కాదు. క్రియా సంబంధము లేని శుద్ధ చైతన్యము. ఎప్పుడైతే చైతన్యం అని మీరు అన్నారో పరమాత్మ కాలానికి అతీతుడవుతాడు. ఎందుకంటే కాలము కూడా ఆ చైతన్యములో ప్రకాశిస్తూ ఉంటుంది. కాలము కూడా అనుభవ రూపంగా ఉంటుంది. ఆ అనుభవాన్ని ప్రకాశింపజేసే చైతన్యము కాలము కంటే అతీతంగా ఉంటుంది. కాబట్టి మీరు పరమాత్మని కాలాతీతమైన తత్వముగా తెలుసుకోవాలి అన్నట్లయితే ఒక్కటే మార్గము కలదు మీకు. అదేమిటంటే పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అర్థం అది. ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని అనగానే అప్పుడు వెంటనే మరొక చిత్రమైన మరొక ముఖ్యమైనటువంటి ఇంప్లికేషన్ ఒకటి వస్తుంది. దాని నుంచి ఒక కరాలరీ ఒకటి వస్తుంది. అదేమిటంటే ఆ జ్ఞానము ఎక్కడ ఉన్నది అని. ఇప్పుడు పరమాత్మ చైతన్య స్వరూపుడైతే ఇప్పుడు పరమాత్మని ఎక్కడ అన్వేషించాలి? దృశ్యంలో అన్వేషిస్తారా ద్రష్టలో అన్వేషిస్తారా? చైతన్య స్వరూపుడైన పరమాత్మని దృశ్యంలో వెతుకుతావా లేదా ద్రష్టలో వెతుకుతావా? దృశ్యం జడం కదా. వికారి నశ్వరము జడము. అటువంటి వికారి నశ్వరము జడము అయిన దృశ్యంలో పరమాత్మను వెతుక్కుంటే సీతాదేవిని లంకలో వెతికినట్టు ఉంటుంది. అదే హనుమంతుడు వెతకడం అంటే. అదే సీతాదేవిని లంకలో వెతకూడదు, సీతాదేవిని అశోకవనంలో వెతకాలి. వెతకక్కర్లా, అశోకవనంలోకి వస్తే ఆవిడే దర్శనమిస్తుంది. వెతకక్కర్లా అశోకవనంలో, లంకలో ఎంత వెతికినా ఒకటే. కాబట్టి దృశ్యము జడము నశ్వరము అయినటువంటి దృశ్యమునందు ఈశ్వరుణ్ణి అన్వేషించటము అది తెలివి కాదు. ఈశ్వరుని ఉపాసన చేసే సందర్భంలో భేదబుద్ధితో ఉపాసన చేసేప్పుడు దృశ్యము జడమునందు ఉపాసన చేసినా అది అక్కడ కూడా మీరు బాహ్య దృష్టితో చూస్తే దృశ్యము జడమునందు ఉపాసన చేస్తున్నట్లు అనిపించినా నహి మృణ్మయా దేవాహ. దేవతలు మృణ్మయులు దారుమయులు కాదు. అందుకే బాహ్యంలో అలా అనిపిస్తుంది. చిన్మయులే దేవతలు, చిన్మయులే. మృణ్మయులు శిలామయులు కాదు దేవతలు. మన చేత ఉపాసించబడే దేవతలు చిన్మయులే. కాబట్టి ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు అని ముందు బాగా గుర్తుపట్టాలి. చైతన్య మృణ్మయుడు శిలామయుడు దారుమయుడుగా భావన చేయకూడదు. మాంసమయుడు మజ్జామయుడుగాను భావన చేయకూడదు. అది ఈశ్వరుణ్ణి తెలుసుకునే పద్ధతి కాదది. జీవుడే మాంసమయుడు మజ్జామయుడు కాదంటుంటే ఈశ్వరుణ్ణి ఆ విధంగా నిర్ధారణ చేయటం తెలివి తక్కువ అవుతుంది. ఈశ్వరుడు చిన్మయుడు. ఈశ్వరుడు చిన్మయుడైతే చైతన్య స్వరూపుడైతే మీరు ఎక్కడ వెతుకుతారు ఈశ్వరుణ్ణి? దృశ్యంలో వెతికితే ఉపయోగం ఏముంది? ద్రష్టలో వెతకాలి. ద్రష్టలో వెతకాలి. ద్రష్టలో ఏముంది వెతకడానికి? దేహము మనస్సే కదా. అంటే అక్కడే పొరపాటు పడ్డావయా? దేహము మనస్సు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. కాబట్టి నీ స్వరూపము దేహము మనస్సు కాదు. దేని యందు దేహము మనస్సు తెలుస్తున్నాయో అది నీ స్వరూపము. అక్కడ వెతుకు ఈశ్వరుడు. దానికి సంవిత్ అని పేరు. సంవిత్. ఎవరీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని అంటాడు స్వామి వివేకానంద. ఆ డివినిటీ ఇదే. ఈ సంవిత్తే డివినిటీ. దట్ ఈస్ ది డివినిటీ. ఆ సంవిత్. ఈ సంవిత్తులోనే కన్ను చూస్తోంది. సంవిత్తు వలననే కన్ను చూస్తోంది, చెవి వింటోంది. ఆ సంవిత్తు, సంవిత్ అంటే ఆ చైతన్యము, అది ఆ తత్వాన్ని ముందు గుర్తుపట్టాలి. అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఫిజికల్ డైమెన్షన్, దేహము మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్నే పట్టుకుని విరేలాడకూడదు. తెలుస్తూ ఉండే దేహాన్నే పట్టుకుని విరేలాడారనుకోండి, జీవితం అంతా ఖర్చు అయిపోతుంది. దేహంతో దేహానికి భోగాలతో సగం జీవితం ఖర్చు అవుతుంది, రోగాలతో మిగిలిన జీవితం ఖర్చు అయిపోతుంది. 50 ఏళ్ల దాకా భోగాలు ఉన్నవాడు మిగిలిన జీవితాన్ని రోగాలతో గడిపేస్తాడు. అలా ఉంటుంది. దాని వ్యవస్థ అలా ఉంటుంది. దేహం అంటే అలా ఉంటుంది. భోగాలు మనకి లేకపోతే భగవంతుడు మనకు ఉపకారం చేసాడనమాట. ఎందుకంటే మనకి రోగాలు ఉండవన్నమాట. ఇప్పుడు ఎంత ప్రాక్టికల్ అంటే అది. ఇప్పుడు భగవంతుడు వాడికి కాయ కష్టం చేస్తే కానీ రోజు గడవని పరిస్థితిని కల్పించాడు అనుకోండి, వాడికి డయాబెటీస్ ఉండదు. డయాబెటీస్ ఉండదు.
కొన్ని కమ్యూనిటీస్లో డయాబెటీస్, ఇప్పుడు రిక్షా పుల్లర్స్ ఉంటారు, రిక్షా పుల్లర్స్ ఉంటారు కదా, రిక్షా కార్మికుల సంఘం అని కూడా ఉంటుంది, వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎవరికి డయాబెటీస్ ఉండదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, కిడ్నీ ఆపరేషన్స్ వాళ్ళకి అక్కర్లా. రిక్షా లాగితే కానీ రోజు గడవని మాట వాస్తవమే, కానీ ఇవన్నీ ఎన్ని వరాలా, లేకపోతే ఇవి ఇది వరం తక్కువ వరమా? నీ ఆపరేషన్ అక్కర్లేదు, డయాబెటీస్కి మందు వేసుకోకరు. డయాబెటీస్ అంటే ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, అది ఉండదు. ఏ హార్ట్ అటాక్ ఉండదు, అబ్బా ఇదేదో ఇదే బాగుందంటే అనిపిస్తుంది నాకైతే. ఎంతకంటే హాయిగా నిద్రపోతాడు రిక్షా కార్మికుడు, హాయిగా నిద్రపోతాడు. ఇప్పుడు ఈ భోగాలన్నీ అనుభవించే వాడికి నిద్ర కూడా కరువు అవుతూ ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏమంటే, దేహమే నేను అనుకుంటే జీవితం అంతా అదే దారిలో పోతుంది, మీకేమీ మిగలదు. ఇక పోనీ మనస్సు రండి, మనస్సు అని మీరు అన్నట్లయితే, మనస్సు అది ఎప్పుడు చంచలము, అస్థిరము, అది సుఖదుఖాత్మకంగా ఉంటుంది. ఓ పూట సుఖం, ఇంకో పూట దుఃఖంలాగా ఉంటుంది మనస్సు. అలా మారిపోతూ ఉంటుంది, క్షణక్షణం మారిపోయేటువంటి మనస్సుని, దాన్ని మీరు పట్టుకుని మీరు ఏమి నిలకడను పొందగలరు, అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీ స్వరూపం మనస్సు కూడా కాదు. అయితే మరి నేను ఏమిటి? చూడయా, దేనియందు ఈ జగత్తు దేహము మనస్సు భాషిస్తున్నవో అది నీవు. అది ఏమిటో చెప్పలేరు. అది ఏమిటో చెప్పాలంటే అది మనస్సుకు విషయమైతే అది ఏమిటో చెప్పచ్చు. అది మనస్సుకు విషయం కాదు, మనస్సుని విషయంగా చేసేది తప్ప మనస్సుకు విషయమయ్యేది కాదు. దేహమును విషయంగా చేస్తుంది, ఇంద్రియములను విషయంగా చేస్తుంది, ఇంద్రియములకు కూడా విషయం కాదు. కాబట్టి అది మనస్సుకు, ఇంద్రియములకు, వాక్కునకు గోచరము కాదు, అవాంగ్మానస గోచరం అది. కానీ అది నీ స్వరూపమే అయి ఉన్నది. అది ఏమిటో చెప్పు అంటే నేను ఇదమిత్తంగా ఏదో మామిడి పండో ఎలా వెలగ పండోనో వర్ణించి చెప్పినట్టుగా నేను చెప్పలేకపోవచ్చు, కానీ అది నీ స్వరూపమే అయి ఉన్నది తెలుసుకో. దానికి పేరు సంవిత్. కాబట్టి నేను పర్టికులర్గా మీ అటెన్షన్ డ్రా చేసే పాయింట్ ఏమిటంటే, మీరు నిరంతరము జగత్తు, దేహము, మనస్సు ఈ మూడింటితోటే సమయానంతని వెచ్చించేస్తున్నారు. అలా చేస్తుంటే ఏమనిపిస్తుంది? జగత్తు, దేహము, మనస్సు ఇవే సత్యమని అనిపిస్తుంది. మనకున్న ఉత్సాహము, శక్తి, యుక్తి అంతా మూడింటితోటే గడిపేస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆ మూడే సత్యం అనిపిస్తుంది. మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఆ మూడింటి నుండి విత్డ్రా అయ్యి ఆ మనస్సు, దేహము, మనస్సులకు అతీతంగా ఉంటూ వాటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి దాన్ని స్పిరిచువల్ ఎంటిటీ అంటారు. ఫిజికల్ ఎంటిటీ, సైకలాజికల్ ఎంటిటీ రెండింటికి అతీతంగా ఉండే స్పిరిచువల్ ఎంటిటీ, అది ఎరుక రూపంగా ఉంటుంది. స్వయం ప్రకాశమానమైన జ్యోతి, స్వయం జ్యోతి, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తెలివి రూపంగా ఉంటుంది. ఆ తెలివి ఉండబట్టే మనస్సు మననం చేస్తోంది, బుద్ధి బోధను తెలుసుకుంటోంది, కన్ను చూస్తోంది, ముక్కు ఆఘ్రాణిస్తోంది, చెవి వింటోంది, జగత్తంతా కూడా తెలుస్తూ ఉన్నది, అనుభవాలన్నీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ తెలివి, ఆ సంవిత్, అది నీ స్వరూపము. అది దీనికోసం మహాపండితులు ఏమీ కానక్కర్లేదు, వ్యాకరణ పండితులు కానక్కర్లేదు, తర్క పండితులు కానక్కర్లేదు. ఒక రకంగా అలా అవ్వకుండా ఉంటే కూడా మంచిది, సింపుల్ ఓపెన్ మైండ్ ఉంటే కూడా సరిపడుతుంది. మీరు వ్యాకరణం, తర్కం, పురాణాలన్నీ వల్లించి కూర్చుంటే ఇంకా ఆ వ్యక్తికి పాఠం చెప్పడం ఎవరికి సంభవమే కాకుండా అయిపోతుంది, అంత కండిషనింగ్ పెట్టుకున్న వాడికి. సింపుల్గా, ఓపెన్ మైండ్గా, అవును కదా, నిజమే కదా, నా ఆ తెలివనే స్వరూపం ఉండబట్టే కదా ఈ మనస్సు, ఈ దేహము ఉన్నాయి, ఈ మనస్సు, ఈ దేహము తెలియబట్టే కదా ఈ జగత్తు తెలుస్తోంది, అనుభవాలన్నీ కలుగుతున్నాయి. ఎప్పటికీ బతుకున్నంతకాలం ఈ జగత్తు, ఈ దేహము, మనస్సు, ఈ మూడేనా? ఈ మూడింటిని నిలబెట్టేటువంటి, ప్రకాశింపజేసేటువంటి ఆ తెలివి, దానికేసి మనస్సు పెడదాం ఒకసారి, దానికేసి ఫోకస్ చేద్దాం అని ఆ రకంగా ఎవడైతే అంతర్ముఖుడవుతాడో వాడికి అది వెంటనే అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఆ స్వయం ప్రకాశమైన సంవిత్, ఆ సంవిత్తు గురించి ఈ శ్లోకం చెప్తోంది. దాని మీద జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనుభవములను మూడింటిని కూడా మనం విశ్లేషణ చేశాం. జగదనుభవము, జగత్తు యొక్క అనుభవము అంటే జాగ్రత్త, జగత్తు యొక్క అనుభవం అంటే జాగ్రత్త అనుభవం అనే అర్థం. జాగ్రత్త అవస్థ యొక్క అనుభవమే జగత్తు యొక్క అనుభవం,
స్వప్న జగత్తు యొక్క అనుభవమే స్వప్న స్వప్నానుభవం, అంతకంటే వేరే ఉండదు అది. స్వప్నానుభవాన్ని బయట ఉండదు స్వప్న జగత్తు, జాగ్రత్త అనుభవానికి బయట ఉండదు జాగ్రత్త జగత్తు. జాగ్రత్త అనుభవంలో అంతర్గతమై ఉంటుంది, ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది వేకింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే స్వప్నానుభవం నందు కూడా ఆ సంవిత్తు ప్రకాశిస్తూ ఉన్నది. అదిగో అది నీ స్వరూపము, దాన్ని నువ్వు పట్టుకో. ఈ సంవిత్తుని దేంతో పోలుస్తారంటే సూర్యుడితో పోలుస్తారు అనేక రకాలుగా. ఎలాగంటే సూర్యుడు స్వయం ప్రకాశము, సూర్యుడిని చూడడానికి మరో సాధనం అక్కర్లా, సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ సంవిత్తును తెలియడానికి బుద్ధి మనస్సు ఇత్యాదులు అక్కర్లా, ఎందుకంటే అది స్వయం ప్రకాశం. సూర్యుడిని అరే సూర్యుడు ఉదయించడో లేదో చూసిరారా అని అన్నాడు ముసలాయన ఒక ఆయన మనవడితోటి. అరే సూర్యుడు ఉదయించడో లేదో చూడమన్నాడు ఈయన, కుక్కి మంచం మీద పడుకుని మనవడికి చెప్పాడు. ఎలా చూడమంటావో, బయట అంతా చీకటిగా ఉంది కదా, నన్ను ఎలా చూడమంటావు అని అడిగాడు ఆ మనవడు. అంటే ఆ అల్కిల్లాంతరం ఉంది కదా, అది పట్టుకెళ్ళి చూడరా అని ఈయన చెప్పాడు. తాత మనవుడు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అలా ఉంటుంది. సూర్యుడిని హరికేన్ల అంతరంతో చూడాల్సింది మరోదాన్ని మరోదానికి అవసరం పడుతుంది, కానీ సూర్యుడిని చూడడానికి హరికేన్ల అంతరం అక్కర్లా. అలాగే మనస్సు బుద్ధి ఇవి అక్కర్లేదు. ఇది కరణ నిరపేక్ష సాధనం కావాలి, కరణ సాపేక్ష సాధనం అక్కర్లేదు. ఇక్కడ కరణ నిరపేక్ష సాధనం కావాలి. తత్వము కరణరహితము, తత్వమునందు కరణములు లేవు. అచక్షుః అకర్ణ అది అపాణిపాద, దాని ఎందుకు కరణములు లేవు. కరణములు లేని తత్వమును తెలియుటకు కరణ సాపేక్ష సాధనము అది 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 అంతరంగ సాధనం కాదు, అది బహిరంగ సాధనమే అవుతుంది. కరణ సాపేక్ష సాధనము అంటే పూజ మెడిటేషన్ మొదలైనవి ఇవి బహిరంగ సాధనములే అవుతాయి, ఎందుకంటే తత్వము కరణరహితము. సాధనము కరణ నిరపేక్షము దాని దగ్గరికి తీసుకుపోతుంది. కరణ నిరపేక్ష సాధనము కరణము, కరణము అంటే ఇన్స్ట్రుమెంట్, బుద్ధి మొదలైన ఇన్స్ట్రుమెంట్, అది అవసరం లేదు, ఎందుకంటే అది స్వయం ప్రకాశమైన తత్వం. సూర్యుడిని చూడడానికి ఏ దీపం అక్కర్లా. అలాగా కరణ నిరపేక్ష సాధన అంటే మీకు బుద్ధి మనస్సు వీటిని వీటికి అతీతంగా పోయేటువంటి సాధన, వాటిని వినియోగించుకునే సాధన కాదు. కాబట్టి సూర్యుడు ఎలా అయితే ఇంకొక దీపంతో ప్రమేయం లేక సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడో, మన లోపల ఈ బుద్ధితోటి మనస్సుతోటి సంబంధం లేకుండా ఆ ప్రకాశించే ఆత్మ చైతన్యము గలదు. అంటే దాని స్వరూపాన్ని తెలియటానికి మీరు బుద్ధి యొక్క సపోర్ట్ మీకు అక్కర్లేదు. బుద్ధిని బాగా పదును పెట్టి తెలుసుకునేది ఏమీ లేదు. బుద్ధికి కావలసిన పదును ఇంత మాత్రమే, ఈ బుద్ధి ఆవశ్యకము కాదు అని తెలుసు. అంతవరకే బుద్ధి యొక్క ప్రమేయం కనుక అది ఆ సెన్స్లో సూర్యుడిని చూడడానికి దీపం అక్కర్లేదన్నట్టుగా ఆత్మస్వరూపాన్ని తెలియుటకు బుద్ధి మనస్సు ఇంద్రియములు ఆవశ్యకము కాదు. నెంబర్ వన్, సూర్యుడితో పోలిక సంవిత్తికి. రెండవది, సూర్యుడు జగత్తును ప్రకాశింపజేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో సరిగ్గా అదే ప్రక్రియతోటి ఆ సంవిత్తు మన అనుభవ జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉన్నది. అది ఎలాగంటే సూర్యకాంతి, సూర్యుడు అంటే సూర్యకాంతే, సూర్యకాంతికే సూర్యుడు అని పేరు. ఆ సూర్యకాంతి అది భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ప్రవేశిస్తుంది, భూమి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే దాన్ని డే లైట్ అంటారు, పొగటి వెలుగు. పొగటి వెలుగు సాక్షాత్తు సూర్యప్రకాశం కాదు. అది సూర్యప్రకాశము భూమి చుట్టూ ఉండే వాతావరణంతో ప్రవేశించినప్పుడు అక్కడికే ఉపాధి వచ్చింది. అక్కడికి ఉపాధి అనే దాన్నే ఉపాధి అంటారు. భూమి చుట్టూ ఉండే వాతావరణం అనే ఉపాధిలో సూర్యప్రకాశము రిఫ్లెక్ట్ ప్రతిఫలించినప్పుడు పగటి వెలుగు మనకి లభిస్తుంది. ఏమంటే ఆ పొగటి వెలుగులో భూమండలంలో ఉండే సకలము మనకి తెలుస్తుంది, ప్రకాశిస్తాయి. సరిగ్గా అదేవిధంగా ఆ సూర్యప్రకాశము వంటి సంవిత్ బుద్ధిలో ప్రవేశిస్తుంది, బుద్ధిలో ప్రతిఫలిస్తుంది. చుట్టూ ఉండే వాతావరణంలో సూర్యప్రకాశం ప్రతిఫలించినట్లుగా సంవిత్తు బుద్ధియందు ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలిస్తే
మీకు జాగ్రచ్చేతన నిర్మాణం అవుతుంది. జాగ్రచ్చేతన, వేకింగ్ కాన్షియస్నెస్, అదొక వెలుగు, పొగటి వెలుగు వంటిది. అంటే తెలివి వచ్చిందంటే జాగ్రచ్చేతన ప్రారంభమైందనమాట. అంటే ఆ బుద్ధి యందు ఆ సూర్యప్రకాశము వంటి సంవిత్ ప్రకాశం ప్రతిఫలించింది అని అర్థం. సో ఆ జాగ్రచ్చేతన యందు వేకింగ్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, సంవిత్ని అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్లో, అవేర్నెస్ అబ్సల్యూట్, దీన్ని వేకింగ్ కాన్షియస్నెస్ అంటారు. లేదా మీరు కాన్షియస్నెస్సే అనాల్సి ఉంటే అనవలుచుకుంటే అలా కూడా అనొచ్చు, కాన్షియస్నెస్ అబ్సల్యూట్ అనొచ్చు దాన్ని. ఆ సంవిత్ని కాన్షియస్నెస్ అబ్సల్యూట్ అనాలి. అప్పుడు ఈ వేకింగ్ కాన్షియస్నెస్ అనేది ఇట్స్ ఎ రిలేటివ్ టు ద బుద్ధి, బుద్ధికి సంబంధించి బుద్ధి అనే ఉపాధి ఎందు ఆ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు వాట్ యు హ్యావ్ ఈజ్ ద జాగ్రచ్చేతన వేకింగ్ కాన్షియస్నెస్. ఆ వేకింగ్ కాన్షియస్నెస్లోనే సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది. సకల జగత్తు అంటే దాంట్లోనే ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియములు, ఈ కరణములు, దేహము, జగత్తు అన్నీ కలిపి ఒకేసారి ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి దాంట్లోనే సబ్జెక్టు, ఆబ్జెక్టు రెండూ కూడా ప్రకాశిస్తాయి. మనస్సు, కర్ణు ఇవి సబ్జెక్టు ఏరియాలో ఉంటాయి. దేహము, కర్ణు, మనస్సు, దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి సబ్జెక్టు ఏరియాలో ఉంటాయి. జగత్తేమో ఆబ్జెక్ట్ ఏరియాలో ఉంటుంది. మీరు కొంచెం వివేకం అభ్యాసం చేస్తే దేహాన్ని కూడా మీరు జగత్తులో పడేస్తే కర్ణును మనస్సు సబ్జెక్ట్ ఏరియాల కింద ఉంటుంది, కర్ణు బుద్ధి, దేహము జగత్తులో పడిపోతుంది. ఇంకొంచెం వివేకాన్ని అభ్యాసం చేస్తే కర్ణును కూడా జగత్తులో పడేస్తే బుద్ధి సబ్జెక్టుగా ఉంటుంది, కర్ణు కూడా జగత్తులో పడిపోతుంది. ఇంకా వివేకాన్ని అభ్యాసం చేస్తే ఈ బుద్ధిని కూడా జగత్తులో పడేసి కేవలం సంవిద్రూపులుగా మీరు మిగులు ఉంటారు, సాక్షి చైతన్యంగా మీరు మిగులు ఉంటారు. ఇది దాని వ్యవస్థ. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉందని ఉన్న సందర్భంలో దేహము, ఇంద్రియములు, మనస్సు అనే ముద్దకి సబ్జెక్ట్ అని పేరు, అనుభవానికి వస్తూ ఉండే జగత్తుకి ఆబ్జెక్ట్ అని పేరు, ద్రష్టాదృశ్యము. ఇగో ఇది వ్యవస్థ. ఆ సంవిత్తు ఉండ, సూర్యుడు ఉంటేనే జగత్తు ఉన్నది. ఇప్పుడు మీరు జగత్తులో వ్యాపారం చేస్తారు, యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, పూజలు చేస్తారు, పెళ్ళి పెళ్ళి కాపురాలు ఇన్నీ ఉన్నాయి. సూర్యప్రకాశం లేకపోతే ఇవేమైనా ఉంటాయా? దీని మీద ఫిజిక్స్లో ఓ క్యాల్కులేషన్ ఒకటి చేశారు. సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? క్యాల్కులేట్ చేసి విత్ ఇన్ 8 అవర్స్ ఉదయించాల్సిన టైంకి ఉదయించకపోతే, విత్ ఇన్, ఉదయించడం అంటే మీకు కనపడడం కాదు అక్కడ పాయింట్, మీకు కనపడక్కర్లా, మేఘాలు ఉన్నప్పటికీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అక్కడ ఉంటాడు కదా. అలా కాదు, సూర్యుడు గాయబ్ అయిపోవాలి, సూర్యుడు లేకుండా అయిపోవాలి. హైపోథెటికల్, సూర్యుడు లేకుండా అయిపోతాడు, సూర్యుడు చల్లారిపోతాడు. అలా చల్లారిపోయిన 8 గంటలకి భూమండలం మీద ఉన్న లైఫ్ అంతా కూడా అంతరించిపోతుంది, బ్యాక్టీరియాతో సహా. ఇంకేం మిగలదు, కాన్షియస్నెస్ ఇంకేం, ఏ ప్రకాశము ఉండదు, లైఫ్ అంతా అంతరించిపోతుంది. అలాగా ఆ సంవిత్తు లేకుంటే, అది హైపోథెటికల్, అలా ఉండదు. ఆ సంవిత్తు లేకుంటే ఈ జగత్తే ఉండదు. జగత్ అనుభవము, బుద్ధి, మనం ఇవేమీ ఉండవు. ఇవి ఉన్నాయంటే ఆ సంవిత్తు ఉండబట్టే ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ సంవిత్తు యొక్క మహిమను ప్రకటించడం కోసం అలా కంపేర్ చేసి చెప్పాను. అంచేతనే ఆ సంవిత్తుని జ్యోతిహి అని వర్ణించారు. నతత్ర సూర్యోభాతి అని ఆ సంవిత్తునే వర్ణించారు. సో ఆత్మజ్యోతిహి అన్నారు. మీ స్వరూపమే అది కనుక దానికి ఆత్మ అని విశేషణం పడేసి వేసి ఆత్మజ్యోతిహి అన్నారు. జ్యోతిషాం జ్యోతిహి అని వర్ణించారు. సో అయా ఆ సంవిత్తు లేకపోతే ఈ కన్ను, చెవి మొదలైన జ్యోతిష్లు కూడా లేని వాటి కిందే లెక్కలోకి వస్తాయ్యా. ఆ సంవిత్తే అసలైన సిసలైన జ్యోతి, అదియే నీ స్వరూపము అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. మాసాబ్దయుగకల్పేషు గతాగమ్యేష్వనేకధా నోదేతి నాస్తమేత్యేకా సంవిదేశా స్వయం ప్రభా. మాసాబ్దయుగకల్పేషు గతాగమ్యేషు అనేకథ నా ఉదేతి నా అస్తం
చేతి ఏకా సంవిత్ ఏషా స్వయం ప్రభా. ఏషా ఈ స్వయం ప్రభా, స్వయముగా ప్రకాశించే సంవిత్ ఆత్మచైతన్యము. అది ఈ ఆత్మచైతన్యం ఏషా అని ఎందుకన్నారు? పైన మూడు అవస్థల యందు ఇదే ఆత్మచైతన్యం ప్రకాశిస్తూ ఉన్నదని చెప్పారే, అది ఈ ఆత్మచైతన్యము. ఇది మాసాబ్దయుగ కల్పేషు, మాస నెలలు, అబ్ద సంవత్సరములు, యుగ యుగములు, కల్పేషు కల్పములయందు, గతాగమ్యేషు గతాగతములు, అగమ్యేషు భవిష్యత్తులయందు, అనేకథ అనేక విధములుగా ప్రకాశించుతున్నది. అలా అలా చెప్పండి, దానికి ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ చేయాలి కదా. నేను ఆల్రెడీ చూస్తున్నాను టీకాకారుడు ఏమైనా మనకు వ్యవస్థ చేసి పెట్టాడా అది. సో స్థానం ఓకే, జ్ఞానస్య అభేద అంతే అంతే, ఆయన అలాగే చేశాడు. ఆయన మాత్రం అంతకంటే ఏం చేస్తాడు, లేని పదాన్ని పట్టుకురాలేం కదా. సో అది ఆ సంవిత్తు ఉన్నది, అనేకథ ప్రకాశిస్తూ అనేక రకములుగా ప్రకాశిస్తూ ఉన్నది. సంవిత్తు అంటే ఎలా ప్రకాశిస్తుంది? అనేకథ భవతి చర్త. ఇప్పుడు మనస్సుని మనన వ్యాపారానికి మూలంగా, బుద్ధియందు బోధ వ్యాపారానికి మూలంగా, కళ్ళకు చూపును ఇచ్చేటువంటిదిగా, చెవులకు వినికిడిని ఇచ్చేదిగా, అనేక విధములుగా అది ఏ గలదు. ఓకే, అనేకథ భవతి ఏమండి. అయితే మీరు ఎప్పుడైతే పొగటి వెలుగు అన్నారో సూర్యుడు దృష్టాంతంలో, పొగటి వెలుగు అనేప్పటికీ అయితే సూర్యుడికి కూడా పొగలుందా? లేదు. ఇప్పుడు పొగలుందా లేదంటే ఉందనే మీరు అన్నారనుకోండి, పొగలు బాగానే ఉంటుంది, పొగలు బాగుంటుంది ప్రకాశిస్తూ, కానీ మరి పొగలు ఉంటే రాత్రి కూడా ఉండాలి, మరి రాత్రి సమస్య అవుతుంది. అంచేతనే గమ్ముని దేవుడి గురించి ఆత్మ గురించి చెప్పేప్పుడు కొంచెం ఆలోచించి చెప్పాలి, కంగారు పడిపోకూడదు. పొగలుందంటే పొగలు మటుకు బాగానే ఉంటుంది, రాత్రి కూడా వస్తుంది. శుభము అన్నారనుకోండి మీరు, ఆ శుభం వినడానికి బాగానే ఉంది, మరి అశుభం కూడా పక్కనే ఉంటుంది. అంచేతనే గీతలో ఏమంటారు, శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే, శుభం నుంచి విముక్తియే, అశుభం నుంచి విముక్తియే. పిల్లి శకునం వచ్చిందా అని బాధ నుంచి విముక్తియే, మంచి శకునం వచ్చినటువంటి ఆ ఉత్సాహం నుంచి కూడా విముక్తి, రెండింటి నుంచి విముక్తి దొరుకుతుంది. అంటే ఒకదాని నుంచి సెలెక్టివ్ విముక్తి అనేది ఏమి ఉండదు, ఫ్రీడమ్ ఫ్రమ్ బోత్ ఆర్ గెట్ కాట్ బిట్వీన్ బోత్, ఏదర్ యూ గెట్ కాట్ బిట్వీన్ బోత్ ఆర్ యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ బోత్, అలాగే ఉంటుంది. కాబట్టి అనేకథ భవతి. సో పొగటి వెలుగు సూర్యప్రకాశము పొగటి వెలుగుగా ఉన్నది అని మీరు అన్న వెంటనే సూర్యుడికి పొగట వచ్చేసిందని అనుకోకూడదు, పొగలు రాదు రాత్రి రాదు. అలాగే ఈ సంవిత్ ఆత్మచైతన్యము బుద్ధి ఎందు మనస్సునందు ఇంద్రియముల ఎందు ప్రకాశిస్తూ సకల జగత్తును ప్రకాశింపజేస్తూ అనేక అనుభవముల రూపంగా అదే కనపడుతుంది. మీరు దృశ్యము అంటే ఆ సంవిత్తే దృశ్య రూపంగా భాషిస్తుంది, ద్రష్ట అంటే సంవిత్తే ద్రష్టగా భాషిస్తుంది, చూపు అంటే కూడా సంవిత్తే. ఇప్పుడు అహం ఘటం పశ్యామి అన్నాడు అనుకోండి, అహం అంటే అహమవచ్ఛిన్న సంవిత్, ఘటం అంటే ఘటావచ్ఛిన్న సంవిత్, పశ్యామి అంటే దర్శనక్రియావచ్ఛిన్న సంవిత్, అర్థమైందండి? అంతా సంవిత్తే, అనేకథ. ఇప్పుడు పొగటి వెలుగు అంటే ఆ పొగటి అన్నది అది సూర్యుని వల్ల వచ్చింది ఆ పొగలు, రాత్రి అంటే మళ్ళీ సూర్యుడు ఉండబట్టే రాత్రి వచ్చింది, పొగలు రాకపోతే రాత్రి వస్తుంది, అంతా ఆ సంవిత్తే. కాబట్టి అన్నింటి రూపంగా అదే ఉన్నది. ఇవన్నీ కూడా చిత్ర చలన చిత్రంలాగా కనపడుతూ ఉంటాయి, ద్రష్టాదృశ్యము జగత్తు అంతా కూడా ఉన్నది సంవిత్తు మాత్రమే. ఏకా భవతి, ఒక్కటియే ఉన్నది.
మరి మిగతావన్నీ ద్రష్టాదృశ్యము జగత్తు ఇవన్నీ ఇవన్నీ ఊరికే కనపడేవే తప్ప ఉన్నవి కాదు. అలా కనపడుతూ ఉంటాయి. కనపడ్డదల్లా ఉంది అనుకుంటే దాన్నే అవివేకము అంటారు. కనపడ్డదల్లా ఉంది అని అనుకోవడమే అవివేకము అజ్ఞానము. సో అలా కనపడుతూ ఉంటాయి. ఏవేమో కనపడు లక్ష కనపడతాయి. సో ఆ కనపడ్డదల్లా ఉంది అనుకోకూడదు. ఇప్పుడు జపం చేస్తుంటే ఏదో ఫ్లాష్ లాగా కనపడింది అనుకోండి, అది ఉంది కాదు, దాన్ని పక్కన పెట్టు. కనపడిందా లేదా? కనపడిందంటే పక్కన పెట్టు. మేము అక్కడ అదేదో వెళ్తుంటే అక్కడ ఏదోలాగా కనపడిందండి, అక్కడ మేఘంలో ఏదో దేవుళ్ళలాగా అదే పక్కన పెట్టది. చాలా కనపడుతూ ఉంటాయి. ఆ హోమం చేస్తుంటే ఆ హోమం ఆ మంటల్లో విఘ్నేశ్వరుడు కనపడ అది కూడా పక్కన పెట్టు. కనపడి ఇవన్నీ అవి మెంటల్ ప్రాజెక్షన్స్ అవుతాయండి. కనపడేది సత్యం కాదు. హోమంలో కనపడ్డది సత్యం కాదు, అగ్ని సత్యం. విత్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అగ్ని సత్యం. అగ్ని కూడా సత్యం కాదు. మూల అగ్ని అగ్నేహ శృంగస్య మూలమన్విచ్చ. అగ్ని కూడా కార్యమే. దాని మూలాన్ని నువ్వు అన్వేషిస్తే వెళ్ళి తేజస్సు అది వెళ్ళ సద్రూపంగా వెళ్ళిపోతుంది అది కూడా. కాబట్టి కనపడేదాన్ని అంతని కూడా అలాగ దాన్ని హైలైట్ చేసుకుంటూ కూర్చోకూడదు. మేఘాల్లో ఓంకారం కనపడిందని ఒకడు ఫోటో తీశాడు. ఏమంటే వెంటనే ఇంకొకడు మేఘాల్లో సిలువ కనపడిందని ఫోటో తీసి ప్రచురించాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అదో ఫోటో, ఇదో ఫోటో, అదో ఫోటో. ఫోటో ప్రూఫ్ అయితే మరి అది కూడా ప్రూఫే. కాబట్టి ఇదంతా కూడా లోకదృష్టి అలా ఉంటుంది. ఏక అనేకథ భాతి ఏక భవతి. అనేకముగా కనబడుతూ ఉంటుంది కానీ అవడానికి ఒకటే. సూర్యుడికి పొగలు రాత్రి లేదన్నాం కదా, అది మాట. నా ఉదేతి, ఉదయించుట లేదు. అంటే మీకు నిద్ర తెలివి వచ్చిందనుకోండి, అదిగో సంవిత్తిది ఉదయించింది. సంవిత్తి ఉదయించదు, బుద్ధి ఉదయించింది. సంవిత్తి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. నిద్రావస్థలో కూడా సంవిత్తి ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇంకేత నిద్రావస్థలో కూడా మీకు మీ ఉనికి మీ ఉండడము అస్పష్టంగా అనుభవానికి వస్తుంది. అస్పష్టంగా ఏదో అస్పష్టం అంటే ఇదమిత్తంగా తెలియకుండా అనుభవానికి వస్తుంది తన యొక్క ఉనికి. కాబట్టి కానీ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములన్నీ పనిచేస్తుంటే తన యొక్క ఉనికి సుస్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఎందుకంటే దేహాదులను ఆలంబనం చేసుకుని పరిచ్ఛిన్నంగా మీకు అనుభవానికి వస్తుంది. ఇది ఎలాగంటే మీకు ఏదో ఒక అవచ్ఛేదము లిమిటేషన్ లేకపోతే మీకు ఆకాశం కూడా అనుభవానికి రాదు. ఆకాశం అనుభవానికి రావాలంటే ఆకాశం అనంతం కదా, అది ఎలా అనుభవానికి వస్తుంది? అనుభవానికి రావాలంటే మనస్సుకి అనుభవానికి రావాలి. మనస్సుకి కంటికి ఏది అనుభవానికి వస్తుంది? ఏది లిమిటెడో ఏది పరిచ్ఛిన్నమో అదే కంటికినో మనస్సుకి అనుభవానికి వస్తుంది. ఆకాశం మనకు అనుభవానికి వస్తుందంటే అర్థం ఏమిటి? ఎక్కడికక్కడ ఆకాశానికి పరిచ్ఛేదాలు ఉండవచ్చు అనుభవానికి వస్తుంది. పైకి చూస్తే అక్కడ నీలవర్ణము ఆ అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్ చేసేటువంటి బ్లూ లైటు అదొక డోమ్ లాగా అది పరిచ్ఛేదం కింద ఉంటుంది. దాంతో మీకు మధ్యలో ఆకాశం అనుభవానికి వస్తుంది. ఎదురుగా చూస్తే గోడ ఏదో కనపడుతూ ఉంటుంది, దాంతో మధ్యలో ఆకాశం అనుభవం వస్తుంది. ఏది లేకుండా ఎదురుగా చూశారనుకోండి ఆ డోమ్ వచ్చి భూమిని కలిసినట్టుగా హొరైజన్ కనపడుతూ ఉంటుంది. అక్కడ మీకు ఆకాశం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆకాశం అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆకాశం అనుభవానికి వచ్చిందంటే అది పరిచ్ఛిన్నమయ్యే అనుభవానికి వస్తుంది. పరిచ్ఛిన్నం కాకుండా అనుభవానికి రాదు. అదేవిధంగా ఆత్మ చైతన్యము సుస్పష్టంగా అనుభవానికి రాదు నిద్రావస్థ ఎందు. ఎందుకంటే నిద్రావస్థలో దాన్ని పరిచ్ఛేదం చేసేది ఏదీ లేదు. సుస్పష్టంగా అనుభవానికి రాదు అది నిద్రావస్థలో. జాగ్రత్త అవస్థలో స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. అన్ని పరిచ్ఛేదాలు ఉంటాయి కాబట్టి. సరే, ఈ సుషుప్తి గురించి మనం చాలా విచారం చేసేసాం. సుషుప్తిలో సంయుక్త గలదు అని ఒక శ్లోకం దానికి మనం వినియోగించున్నాం. అయినా నేను ఇంకొక అదనపు హేతువుని వేళ అదనంగా చెప్పాను మీకు. కాబట్టి ఆ సంయుక్త అది ఉదయించుటలేదు. నా ఉదేతి, నా అస్తమేతి, అస్తమించుటలేదు. కాబట్టి మీకు తెలివి వచ్చినప్పుడల్లా సంయుక్త ఉదయించింది అనుకోకూడదు. ఇప్పుడు కిటికీ తీసినప్పుడల్లా సూర్యుడు ఉదయించాడు అనుకుంటానండి, అలా అనుకోరు. సూర్యుడు ఎప్పుడు ఉంటాడు. కిటికీ తీసినప్పుడు సూర్యకాంతి లోపలికి వస్తుంది. ఈ మనస్సు అనేది కిటికీ.
మనస్సు కిటికీ. ఆ కిటికీ తీస్తే ఆ గదిలో ఉన్నవన్నీ వెలుగుతాయి. కిటికీ మూసేస్తే గది అంతా చీకట్లోకి పోతుంది. నిద్రపోవడము అనగా మనస్సు అనే కిటికీ మూసివేయుట, నిద్ర లేవడము అనగా మనస్సు అనే కిటికీని తెరుచుట. ఇది వ్యవస్థ. ఓకే. మాసాబ్దయుగ కల్పేషు గతాగమ్యేష్వనే కథ. నోదేతి నాస్తమేత్యేకా సంవిదేశా స్వయం ప్రభా. ఇది ఇది వెరిఫై చేసుకుంటూ ఉండాలి నేను. ఇది ఈ శ్లోకాన్ని మనం కంఠస్థం చేయదగ్గర ఆయన టిక్ మార్క్ పెట్టారు. తర్వాత శ్లోకానికి కూడా టిక్ మార్క్ పెట్టారు. రెండు వేరువేరు టిక్ మార్కులు పెట్టారు. ఆయన అభిప్రాయం ఏమిటంటే దానికి అలా ఎందుకు పెట్టారు అన్నది ఆయన పీఠికలో రాసినారు. అలా రెండు వేరువేరు ఎందుకు టిక్ మార్క్ పెట్టానంటే అంటూ ఏదో రాశారు. మీరు అది వెరిఫై చేసు. రెండు సంజ్ఞలు ఉన్నాయి. దాంట్లో రత్నము వంటి శ్లోకానికి స్టార్ పెట్టాను. చాలా రత్నం కాకపోయినా మంచిదే అన్న శ్లోకానికి డైమండ్ చుక్క పెట్టాను అని రాశారు ఆయన. సంస్కృతంలో రాశారు. ఆ వాట కూడా సంస్కృతంలోనే. ఇంతటి పండితుడు లేడండి వేదాంత. చాలా గొప్ప పండితుడు. సో కాబట్టి తర్వాత శ్లోకం పూర్తయింది. తర్వాతది ఇయమాత్మా పరానంద. ఇది కూడా మంచి శ్లోకం. ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యత మానభూవం హి భూయాసం ఇతి ప్రేమాత్మనీక్ష్యతే. ఇప్పుడు ఈ సంవిత గలదు. సంవిత ఇది తెలివి. ఇది మీ ఎందు అది కలదు. మీరేం చేస్తారంటే ఆ తెలివిని పట్టుకోండి. మీరు ఆ తెలివి మీద ఫోకస్ పెట్టండి. తెలివిని ఆరాధించండి. మేము దేవుణ్ణి పూజిస్తాం. దేవుణ్ణి నువ్వు పూజించవచ్చు, మంచిదే. ఆ తెలివి అనే దేవుణ్ణి పూజించు. దేవుణ్ణి పూజించడం మరి అదే దేవుడు కదా. తర్వాత ఈ దేహాన్ని పట్టుకుని నేను నేను అనకయా, కాయా నహి తేరా మత్కర్ మేరా మేరా అని ఎవరు కబీర్దాస్ అంటాడు. ఏ కాయా నహి తేరా, ఈ దేహము నీది కాదు, ఇది మత్కర్ మేరా మేరా, అస్తమాను నాది నాది అంటూ ఉండకు అని ఇంకా చాలా ఉంది కబీర్దాస్ అమ్మలో. ఎంత అద్భుతమైన జ్ఞానము. సో కాబట్టి అస్తమాను ఈ దేహాన్ని పట్టుకుని మేరా మేరా అని అలా అనకూడదు. నేను నాది నాది నేను అని అనకూడదు. ఏదో దాని దారిని అది పోతూ ఉంటుంది. దానికి దానికి ఉపాయం ఏంటంటే దేహాన్ని గురించి నేను మీకు మనవి చేసి అది చాలా ముఖ్యం. దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే అది మనల్ని మింగేస్తుంది. దేహం గురించి నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఏదైనా నోట్లో వేసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి తెలుసుకుని నోట్లో వేసుకోవాలి. ఇక ఈ ప్రసాదం ఆ ప్రసాదం అంతా వేసేసుకుంటూ ఉండకూడదు. నిన్న ఒక అమ్మగారు పాపం కష్టపడి ఆ మూల నుంచి ఈ మూల దాకా నడుచుకొచ్చి 100 యార్డ్స్ నడిచొచ్చి 2 వడలు పట్టుకొచ్చారు. మా మేనతో ఎవరో హనుమంతుడికి వడమాల వేశారు స్వామీజీ, తీసుకోండి అని 2 వడలు తీసుకొచ్చారు. ఇంతంత వడలు 2. నేనన్నాను ఒకటి ప్రసాదం కదండి, ఒకటి తీసుకుంటాను అని ఒకటి తీసుకున్నాను. తీసుకుని చేత్తో పట్టుకున్నా. సరే ఆవిడ పాపం చాలా సంతోషంగా వెనక్కి వెళ్ళిపోయారు. స్వామీజీకి ప్రసాదం ఇవ్వటం కూడా ఆనందమే. నేను ఇప్పుడు దాన్ని పట్టుకున్నా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి. నాకు అనిపించింది హనుమంతుడు కదా, హనుమంతుడు భక్తికి సంబంధించిన విషయం. మనం మరి వేదాలతో అద్దగోలు వేదాలతో పలికిరాదు అని ఓ మొక్క నవిలే ఓ మొక్క కొరికానండి. చుక్క నూనె నోట్లో పడ్డటండి. ఒక చుక్క నూనె చుక్క
నోట్లో పడిందన్నట్టు అర్థం. అంత ఆయిల్ ఉంది దాంట్లో. నోట్లో కొరికిన దాన్ని, అందులో ప్రసాదము, దేవుడికి నైవేద్యం పెట్టిన దాన్ని, వాట్ ఎల్స్ కెన్ యూ డూ విత్ దాట్? అది తిన్నా, మిగిలింది తిన్నా, నా వల్ల అవ్వలేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నోట్లో వేసుకునే ముందు ఆలోచించాలి. స్వీట్లు తినడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్, స్వీట్స్ అండ్ సాల్ట్, ఈ మూడు మీరు బ్రౌన్ రైసా వైట్ రైసా మీ ఇష్టం, అయ్యా మీకు ఏది అనుకూలమో అది చేయండి, కానీ ఈ మూడింటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాల్ట్ బాగా తక్కువగా వాడండి, ఆయిల్ చాలా తక్కువ వాడండి. పోపు నీళ్లతో పెట్టడం కుదరదు కాబట్టి ఆయిల్తో పెడుతున్నాము అన్నట్టుగా మీరు వాడాలి తప్ప, ఈ వడ మొదలైన పిండి వంటలను ప్రక్కన పెట్టేసేయండి. ఎందుకంటే వడ ఏమవుతుంది, చాలా ఆయిల్ని పీలుస్తుంది, కాబట్టి ఆ వడ వద్దు. ఇడ్లీ పెట్టుకుందాము, ఇడ్లీ లేకపోతే ఇడ్లీ మీకు వెరైటీ కావాలనుకుంటే ఏదో మరో ఇడ్లీ లాంటివే నాలుగైదు ఉన్నాయి, అన్నీ ఇడ్లీ లాంటివే, పేరు మారుతుంది తప్ప ఒకటే ఇంచుమించు. సో రొట్టె ఒక్క పిసరి ఆయిల్ ఇడ్లీకి వేసేస్తే ఆ ఇడ్లీ లాంటిది, దాంతో రొట్టె చేసుకోవచ్చు. అనదర్ వెరైటీ, ఇంకొక వెరైటీ ఉంది, ఇంకొక వెరైటీ ఉంది. అలాంటి స్టీమ్డ్ ఐటమ్స్ని తీసుకుని దానికి రుచికి ఏదైనా పచ్చడో ఏదో వేసుకుని అలాంటి భోజనమే చేయాలి తప్ప ఆయిల్, సాల్ట్ ఎక్కువ వాడకూడదు. స్వీట్స్ మానేసేయాలి, ఏదో కొద్దిగా. పుల్లారెడ్డి స్వీట్ రుచిగా ఉంటుంది. ఓ స్వీట్ తీసుకుని ఓ ముక్క నోట్లో వేసుకుని దాన్ని జాగ్రత్తగా ర్యాప్ చేసుకుని భద్రంగా ఉండేట్లా మూట కట్టి అది రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని మళ్ళీ మొన్నటి పొద్దున్న తీసుకుని ఇంకో ముక్క అలాగా తినాలి తప్ప ఊరికే ఇంతంత తినేసేస్తూ ఉండడం పనికిరాదు. ఇంత మాత్రం జాగ్రత్త పడితే దేహం మన అధీనంలో ఉంటుంది, లేకపోతే అది రోగిష్ఠి అయిపోతుంది. ఈ దేహం గురించి ఎందుకు చెప్పానంటే, దేహం మీద ఎక్కువ ఫోకస్ ఉండకూడదు, అందుకోసం చెప్పాను. ఇది నెంబర్ వన్ ఆహారం. దేహం మీద ఫోకస్ లేకుండా ఉండడానికి నేను మీకు ప్రాక్టికల్ టిప్స్ చెప్తున్నా. నెంబర్ వన్ ఆహారం. నెంబర్ టూ, దేహానికి చక్కటి కృషి పని ఉండాలి. బాగా సోఫాల్లోనూ వాటిల్లోనూ దేహాన్ని అలా కూర్చోబెడుతూ ఉండకూడదు. ఏదో రెండు నిమిషాలు కూర్చున్నా పర్వాలేదు, కానీ దేహానికి రోజంతా కూడా దాని చేత పని చేయిస్తూ ఉండాలి. ఎంత బాగా పని చేయించాలంటే చక్కగా నిద్ర కూడా బాగా పడుతుంది దేహానికి. బాగా పని సాయంకాలం అయ్యేప్పటికీ, రాత్రి 9 అయ్యేప్పటికీ అబ్బా బాగా అలసటగా ఉందని అనిపించాలి. అలసిపోయేంత పని దేహం చేత చేయిస్తూ ఉండాలి. మెట్లు ఎక్కడము, నడిచేస్తూ ఉండడము, ఇలాంటి పనులు, అన్ని పనులు స్వయంగా చేసేసుకోవడము, తద్వారా దేహం బాగా అలసిపోయిట్లా ఉండాలి. పనికి ఎప్పుడూ వెనుకాడకూడదు చేతనైనంత వరకు. ఇది రెండవ అంశము. ఇక మనస్సు, ఈ రెండు పనులు చేస్తే దేహం మన అధీనంలో ఉంటుంది. దేహాన్ని అస్తమానం మేరా మేరా అనకూడదు. దేహం ఎడలా ప్రవృత్తి. ఇక మనస్సులో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఏవో ఉంటాయి సంసారంలో. నాకు తెలిసి సంసారంలో ఛిద్రము లేని వ్యక్తి ఇంత దాకా నాకు కనపడలేదు. సంసార గృహఛిద్రములో ఉంటారు. ఏవో కష్టాలు, ఏవో ఆపదలు అందరికీ ఉంటాయి. అవి లేని వాళ్ళు ఎవళ్ళు లేరు. గృహఛిద్రములు లేని వాళ్ళు ఎవళ్ళు లేరు. సో కొంత మనం అనుకుంటాము బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు, అధికారము, సంపద, అన్ని భోగాలు ఉన్నాయి, వీళ్ళు బాగా గొప్పగా ఉన్నారని మనం అనుకుంటాం. వాళ్ళకి ఏవేవో గృహఛిద్రాలు ఉంటాయి, వాళ్ళకి ఏవో ఛిద్రములతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి గృహఛిద్రము లేని వారు ఈ సృష్టిలో లేరు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, అయ్యో పాపం వీళ్ళకి కష్టం ఉందా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది తెలిస్తే. తెలియకపోతే మనం ఏమనుకుంటాం, అబ్బాయి ఎంత బాగా డ్రెస్ వచ్చి చూసాబో, చాలా కారులో వచ్చాడు కాబట్టి సుఖంగా ఉన్నాడని అనుకుంటాం. అదేమీ కాదు, సంసారం అలా ఉండదు. ఏవేవో ఛిద్రాలతో పోతూ ఉంటుంది. కాబట్టి ఏదో చిన్న చిన్న ఆపదలు వచ్చినప్పుడల్లా మనం మనస్సులో బరువు పెట్టేసుకుంటే ఆ మనస్సుతో మమేకం అయిపోతే ఆ మనస్సులోనే మనం బద్ధులమైపోతాం, బందీలమైపోతాం. మనస్సుకి బందీలు అయిపోకూడదు. అలా సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ అలా సాక్షిభావంతో చూస్తూ ఉండడము, ఒకళ్ళు సన్మానం చేస్తారు, ఇంకొకళ్ళు అవమానం చేస్తారు, రెండింటినీ కూడా ప్రేమతోటి స్వీకరిస్తూ ఉండటము, ఆ రకంగా ఆ మనస్సుతోటి కూడా కొంచెం దూరం
దూరం పెట్టడం అలవాటు చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మీరు సంవిత్తులో ఉన్నట్టే, ఇంకా సంవిత్తులోకి వెళ్ళడానికి మీరేమీ పని కట్టుకుని ప్రయత్నం చేయక్కర్లా. అసలు రహస్యం అది. అసలు రహస్యం ఏమిటంటే, నీవు చేయాల్సింది అంతే. దేహాభిమానాన్ని, మనస్సుతో తాదాత్మ్యాన్ని నీవు కష్ట ప్రయత్నపూర్వకంగా వదిలించుకో. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతావు. శేష సంజ్ఞ శిష్యతే శేష సంజ్ఞ అని భాగవతంలో వస్తుంది. అది భాగవతం వాళ్ళకి తెలియదు. అది భాగవతంలో వచ్చింది కదా అని వాళ్ళకి తెలుస్తున్నాడు, మీరు అనుకోద్దు. అది భాగవతం తెలియాలంటే వాళ్ళు వేదాంతులకే తెలుస్తుంది భాగవతం, మిగతా వాళ్ళకే కథలు తెలుస్తాయి. కనుక శిష్యతే శేష సంజ్ఞ, ఏది మిగులుతుందో అదే ఆత్మ, అదే సంవిత్. ఇంకా వేరే ఉండదు సంవిత్ అని. ఆ సంవిత్ గురించి మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, అది మీరు ఆత్మ. ఈ ఆత్మ అనే పదం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఆత్మ అనే పదం, ఆ ఇది వేదాంతులు వాడే పదం, తెలిసిన పదమే అని అనిపిస్తుంది. అలా ఎప్పుడైతే తెలిసిన పదం అని మీకు అనిపించిందో దాన్ని ఫెమిలియారిటీ అంటారు. అది మీకు ఫెమిలియర్ వర్డ్ కింద ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా దాని గురించి మీకేం తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని ఫెమిలియర్ అనే పదం కింద తీసుకోకూడదు. వచ్చినప్పుడల్లా అది ఏమిటో చెప్తూ ఉండాలి. ఇదిగో ఈ సంవిత్ సంవిత్ అని వర్ణించామే, అది ఏ ఆత్మ, ఇయం ఆత్మ. సంవిత్ అంటే ఇయం, సంవిత్ స్త్రీలింగ శబ్దం, అంచేత ఇయం ఆత్మ. ఇదే రాని ఆత్మ, ఇయం స్త్రీలింగం అని ఆత్మ స్త్రీలింగం అనుకోకూడదు. ఆత్మ ఉల్లింగమే, నిత్య ఉల్లింగ శబ్దం. ఈ సంవితే నీ ఆత్మ. అది కాదు మరి దేహం, అరే దేహము కాదయా నీ ఆత్మ. మత్కర మేరా మేరా మనస్సు, మనస్సు కూడా కాదు. కాబట్టి ఈ సంవితే నీ ఆత్మ తెలుసుకో. అయితే సంవిత అనగానే అదితో పాండిత్య స్ఫోరకమైన పదంగా ఉన్నది. అలా చూడద్దు దాన్ని. సంవిత్ అనుభవానికి వస్తూ ఉంటుంది, సంవిత్ అనుభవంలోకి రావాలి. సంవిత్ అనుభవంలోకి వచ్చే పద్ధతి ఏమిటంటే, అది ప్రేమ రూపము. ఇప్పుడు అన్నోన్ అన్నోన్ అని ఉన్నది, అన్నోన్ వెర్సెస్ నోన్. ఇప్పుడు మనస్సు దేహము జగత్తు నోన్, సంవిత అన్నోన్. అన్నోన్ అండ్ అన్నోయబుల్, దాన్ని మీరు నోన్ చేయకూడదు. ఇలా తెలిసిపోయింది అనకూడదు. తెలిసిపోయిందంటే ఇంకా అన్నోన్ ఏముంది, అజ్ఞాతమే ఉంది, ఇంకా జ్ఞాతమే అయిపోయింది. అది అన్నోన్ అండ్ అన్నోయబుల్, అది అలాగే ఉంటుంది. అయితే ఆ అన్నోన్ అండ్ అన్నోయబుల్ నోన్ను తోటి దానికి ఒక హార్మోనీ ఉండాలి. హార్మోనీ బిట్వీన్ ది అన్నోన్ ఆత్మ, అన్నోన్ అండ్ అన్నోయబుల్. అన్నోన్ ఆత్మ అంటే డోంట్ పుట్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ది మైండ్ అండ్ ఇంటలెక్ట్. నాకు రష్యన్ భాష రాదు, అన్నోన్ అలాంటిది కాదు. అన్నోన్ అండ్ అన్నోయబుల్ ఆత్మ వెర్సెస్ ద నోన్. ద నోన్ అంటే మనస్సులో వచ్చిపోతూ ఉండేటువంటి అవస్థలు, దేహంలో వచ్చిపోయే దేహము, జగత్తు, ఈ అనుభవాలు. అంటే దేహము అంటే దేహానుభవము అని అర్థం. దేహము అంటే అనుభవ, అనుభవము కంటే భిన్నంగా ఏది ఉండదు. ఎస్సే ఇస్ట్ పెర్సిపి చాలాసార్లు చెప్పాను. కనుక ఈ మనస్సు దేహము జగత్తు ఇవి అలా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇదంతా నోన్. ఈ నోన్కి ఆ నోన్ అండ్ అన్నోయబుల్ సంవిత్కి ఒక సామరస్యాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ సామరస్యం ఎలా వస్తుంది, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అలా వస్తుంది ఆ సామరస్యం. అది ప్రేమస్వరూపము. ప్రేమ అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని మీరు అనొచ్చు. దాన్ని ఆనందస్వరూపంగా వర్ణించారు కదా, పరానంద అని అంటున్నారు. పరానంద అంటే మామూలుగా కొద్దిపాటి ఆనందం మనకి సర్వత్రా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, మిరపకాయ బజ్జీలకి పక్కన కొద్దిగా తేనె ఏదో పెట్టుకుని నవ్విలితే ఆ మిరపకాయ బజ్జీలో కూడా కొంచెం తీయదనం ఉంటుంది. అలా ఉంటాయి డిషెస్, అలా ఉంటాయి కొన్ని డిషెస్. కారం డిషెస్ కూడా, గుజరాతీ డిషెస్ కారం డిషెస్ కూడా కొద్దిగా స్వీట్ ఉంటుంది దాంట్లో. బెల్లం ఆవకాయ తింటుంటే కారంగా ఉండి కూడా అక్కడక్కడ ఒకసారంత స్వీట్ ఉంటుంది. అది అలాగే మీకు ఇంద్రియ భోగాల్లో కూడా ఓపెసరంత సుఖానుభవం కలుగుతుంది.
అది ఆ ఇంద్రియముల యొక్క మహిమ కాదు. విషయానందము అంటారు. విషయానందంలో ఉండే ఆనందం అది విషయాన్ని కాదు. బెల్లం ఆవకాయలో ఉండే తీయదనం ఆవపిండిది కాదు, బెల్లాన్ని. అలాగే విషయానందంలో ఉండే ఆనందం విషయాన్ని కాదు, ఆత్మస్వరూపాన్ని, ఆత్మ పరానంద. అలాగే యోగానందము, విద్యానందము, ఇలాగో కొన్ని ఆనందాలు ఉన్నాయి. యోగానందం అంటే ఎలాగో తెలుసునండి, మీరు చక్కగా ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీకు ఎంతో బాగుంటుంది, యూ ఫీల్ గుడ్, సంథింగ్ లైక్ యోగానంద. అలాగే విద్యానందం, ఏదైనా వ్యాకరణ సూత్రం అది బాగా చదువుకుని ఓ ధాతువు బాగా తయారు చేశారనుకోండి, కొంచెం ఉత్సాహంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది, అది విద్యానంద. ఇలా అలాగే ఇంకో ఆనందం ఉన్నది. సో ఈ ఆనందములు ఉన్నాయి, ఇవే ఆనందం అనుకోకూడదు. అవన్నీ కూడా బెల్లం వేసినటువంటి వస్తువులకు ఉండే తీపి వంటిది. ఇది పరానంద, ఇది బెల్లం, ఇది పరానంద, వాటన్నిటికీ అతీతమైన ఆనంద స్వరూపము. ఈ ఆనందం ఎలాంటిదంటే పువ్వుకు పరిమళం ఎట్లో సంవిత్తుకు ఆనందము అట్లు. ఇంకా ఏదో దృష్టాంతమే చెప్పగలగాలి. దేహానికి ప్రాణము ఎట్లో, పువ్వుకు పరిమళము ఎట్లో, సంవిత్తుకు ఆనందము అట్లు. పువ్వుని పరిమళాన్ని విడదీయలేరు, పువ్వు ఉంటే పరిమళం వస్తూ ఉంటుంది. అలాగే సంవిద్రూపంగా ఉన్నప్పుడు ఇక ఆనందం వల్ల దాని నుంచి ఊరుతూ ఉంటుంది, అది ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ అని వర్ణిస్తారు, అది పరానంద. ఈ పరానందము అది మీకు అన్నోన్ యొక్క ఫ్రాగ్రెన్స్, అది దాన్ని నోన్ తోటి హార్మోనైజ్ చేసేటువంటిది, ఆ సమరసతను ఎస్టాబ్లిష్ చేసేదే ప్రేమ. అది ప్రేమ అంటే శ్రీకృష్ణుడు ప్రేమతత్వము అంటే అది అర్థం. సో పరప్రేమాస్పదం యత ఆత్మ పరానంద అని మీరు ఎందుకంటారు అంటే సర్వాతిశాయి ఆనందము, ఆత్మయే అన్నిటికంటే ఉత్కృష్టమైన ఆనందము. దానికి హేతువేమిటి? యత పరప్రేమాస్పదం. ఎందువల్లనగా ఈ ఆత్మ, సంవిద్రూపమైన ఆత్మ, అది అన్నిటికంటే మించిన ప్రేమకు ఆశ్రయము. అన్నిటికంటే మించిన ప్రేమకు ఆశ్రయము ఆత్మయే. దానికి ఓ మహాత్ములు కథ చెప్పేవారు, అన్నిటికంటే ఎక్కువ ప్రేమ ఆత్మయందే గలదు ఎవరికైనా సరే అన్నదానికి ఒక కథ చెప్పేవారు మహాత్ములు. ఒక అతను భార్య, పుత్రుడు, ధనము, మూట ఎదురు వెతుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక ఏరు దాటే సందర్భంలో ఆ ఏరుకి పెద్ద వరద వస్తుంది. వరద వస్తే ఈదుతున్నాడు, ఈ మూడింటిని పట్టుకుని, ఓ చేత్తో భార్యని, ఓ చేత్తో పుత్రుణ్ణి, నెత్తికి మూట కట్టాడు, డబ్బుని నెత్తి మీద డబ్బు బరువు పెట్టుకుని ఈదుతున్నాడు. మూడింటిని పరిరక్షించుకోవాలని, ఎందుకని డబ్బులో ఆనందం ఉన్నది, పుత్రుల్లో ఆనందం ఉన్నది, భార్యలో ఆనందం ఉన్నది అని అని ఈదుతున్నాడు. అయితే తర్వాత బరువు ఎక్కువైపోయి ఇంక ఈదలేక బరువు తగ్గించుకోవడం కోసం బతుకుంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని ఆ డబ్బుని వదిలిపెట్టేస్తాడు, బరువు తగ్గిపోతుంది. ఈదుతున్నాడు అయితే ఇంకా బరువు ఎక్కువైంది, అప్పుడు భార్య నేను ఉంటే పుత్రుడిని మళ్ళీ కనొచ్చులే అని ఆ కొడుకును వదిలిపెట్టేస్తాడు. ఇంకా కథ అలా తీసుకోండి, దాన్ని డోంట్ డిస్టార్ట్ ఇట్. మన న్యూస్ ఛానల్స్ వాళ్ళలాగా న్యూస్ ఛానల్స్ వాళ్ళు డిస్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు ఎంత ఘోరంగా డిస్టార్ట్ చేసేస్తారంటే, మన మోడీ గారు అన్నారు, అరే కారు కింద కుక్కపిల్ల కాదు తగిలి కుక్కపిల్ల కుయ్యోమంటే కూడా మనస్సుకి కష్టం అనిపిస్తుంది, అలాంటిది సాటి మనిషికి హాని కలిగితే మనం దాన్ని సపోర్ట్ చేయగలుగుతామా అన్నాడు అని అన్నాడు ఆయన. అది అది నోట్ చేసుకున్న వాడికి అది బాగానే ఉన్నట్టు అనిపించింది, కానీ ఆయన మీద అయితే మేము కుక్కపిల్లలమా అని ఆయన మీద దండయాత్ర చేశారు. పార్లమెంట్లో దండయాత్ర చేశారు, అదిగో నువ్వు కుక్కపిల్లలతో పోల్చావు మమ్మల్ని, అంటే నిన్ను పోల్చలేదురా నేను, కుక్కపిల్ల కారు కింద పడ్డప్పుడు కూడా మనస్సుకి కష్టం కలుగుతుందన్నాను అని. ఇప్పటికీ ఆయన్ని ఆ ప్రశ్న అడుగుతూనే ఉంటారు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, ఆ ఇంటర్వ్యూ చేసిన వాడికి దాంట్లో తప్పేం కనపడలేదు,
అది వాడు లండన్లో ప్రచురించాడు, అక్కడ వాళ్ళ వాళ్ళకి తప్పు కనపడలేదు, అది చదివి వచ్చి నీకు కనపడింది తప్పు దాంట్లోనే ఆయన సమాధానం చెప్పాడు. చూసారా ఎంత దురన్యాయమో. ఈ ఛానల్స్ వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి వాళ్ళ ముందు ఈ కథ నేను చెప్పాననుకోండి, కొడుకును అంటూ వాడు పెద్ద న్యూస్ ఐటమ్ కింద పెడతాడు. కొడుకును నీళ్లలో వదిలిపెట్టడానికి సిద్ధపడ్డ స్వామి అంటాడు, అది వాడు న్యూస్ ఐటమ్ కింద పెడతాడు. అలా అర్థం చేసుకోకూడదు ఈ కథలు, వాటి సారమే తెలుసుకోవాలి. సో కొడుకు బరువు అయి వదిలిపెట్టేశాడు, ఇంకా ఇస్తున్నాడు, మరీ బరువు అయింది. సరే కానీ ఈ పెళ్ళాన్ని వదిలిపెడితే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని ఆవిడ్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఈదుకుని ఒడ్డు మీదకి వచ్చాడు. ఒడ్డు మీదకి ఇప్పుడు వాడికి దేవుళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ధనం మీదనా, కొడుకు మీదనా, భార్య మీదనా, తన మీదనా? తన మీద. ఏమన్నారు? ఆత్మప్రియం తన మీద. తను తనంటే ఏమిటి? తను తన మీద ప్రేమని అక్కడితో ఆపేయకూడదు. తాను అనగానేమి? దేహమా, మనస్సా, సంవిత్త? సంవిత్. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ప్రేమ దేని ఎందు? సంవిత్తునందే. ఆత్మనఃకామాయ సర్వం ప్రియం భవతే, పెద్ద ప్రతిపాదన. ఆత్మనఃకామాయ అంటే ఆత్మనః సుఖాయ ఇత్యర్థః. కామ అంటే కోరికని కాదండి, సుఖాయ. భాష్యకారులు చాలా జాగ్రత్తగా చెప్తారు. కాబట్టి అసలు ఈ వాక్యాన్ని కోట్ చేయాలంటే భయం వస్తుంది. ఎందుకంటే కోట్ చేసేసి సరిగ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినా వాడు ఎదరవాడు సరిగ్గా అర్థం చేసుకోకపోతే కష్టం. అంటే దాన్ని కోట్ చేయడం ఎందుకని అది కోట్ చేయం మేము. ఎందుకంటే దాన్ని ఇది వాడికి సరిగ్గా తెలియలేదనుకోండి పడతాడు. ఎనీవే, బట్ నౌ ఇట్ ఈస్ ది పాయింట్. యతః పరప్రేమాస్పదం. ఓరి మానవుడా, నేను దీన్ని ప్రేమిస్తున్నాను, దాన్ని ప్రేమిస్తున్నాను, దాన్ని ప్రేమిస్తున్నాను అంటావే, నీవు ప్రేమించే వాటన్నిటికంటే అతిశయముగా, అత్యధికముగా నీ స్వరూపమునే నీవు ప్రేమిస్తున్నావు అది తెలుసుకో. నీ స్వరూపముతో సంబంధం ఉండబట్టే మిగతా వాటిని అన్నింటినీ ప్రేమిస్తున్నావు. నీ స్వరూపంతో సంబంధం లేనిదాన్ని దేనినైనా నీవు ప్రేమించవు. మీ జేబులో 10 రూపాయలు ఉన్నాయి, బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంది, మీరు దేన్ని ప్రేమిస్తారు? మీ 10 రూపాయలని మీరు ప్రేమిస్తారు, బ్యాంకులో 1 కోటి రూపాయలని మీరు ప్రేమిస్తారు, మీ 10 రూపాయలనే మీరు ప్రేమిస్తారు. దీని మీద ఒక సైకాలజీ ఒకటి ఉంది. భారతీయులకి స్వాతంత్ర్యం వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం వాళ్ళు బస్సులు నడుపుతున్నారు, వీళ్ళు ఈ బస్సుల్ని కాలబెట్టేస్తారేమిటి? వీళ్ళ కోసం ప్రభుత్వం నడిపే బస్సుల్ని వీళ్ళు అలా చేసేవారుగా. అప్పట్లో బస్సులను కాల్ చేస్తూ ఉండేవారు, ఆర్టీసీ బస్సులు అన్నింటినీ కాల్ చేయడం. ఉన్నాడు అయ్యో ఆర్టీసీ బస్సు రాలేదే అని ఏడుస్తూ కూర్చోడు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ యాజిటేషన్స్లో అలా చేస్తారు. ఈ బస్సుల్ని కాలు పెట్టేస్తున్నారు ఏమిటి అని ఎవరో ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్పారు, ఈ బస్సులు మన కోసం అనే జ్ఞానం ఇంకా రాలేదు వీళ్ళకి, ఈ సమాజానికి. ఇంకా ఇప్పటికీ సర్కారీ బస్సులనే అనుకుంటున్నారు. సర్కార్ అంటే పరాయి అని వీళ్ళకి 1000 ఏళ్ల సంస్కారం అది. 1000 సంవత్సరాలు సంస్కారం వీళ్ళలో ఉండిపోయింది. 1000 సంవత్సరాలు తెలుస్తున్నది ఏమిటంటే, అంటే మన తండ్రి తాత ముత్తాత ముత్తాత తాతల దాకా కూడా మన అందరికీ ఆ జీన్స్లో ఉన్నది ఏమిటంటే సర్కారు పరాయి. ఎందుకంటే సర్కార్ అంటే, కాబట్టి ఆ సంస్కారం వచ్చేసి ఇది పరాయి మంది కాదు, అందుకోసం కాల్ చేస్తున్నారు. ఏనాడైతే అరే సర్కారు పరాయి కాదురా బాబు, అది కూడా మనదే అని వీళ్ళు అనుకుంటారు, అప్పుడు కాల్చడం మానేస్తారు అని ఎవరో సైకాలజిస్ట్ చెప్పారు. అక్కడ కూడా ఆత్మనష్టమాయ సర్వం ప్రియం భవతి. కాబట్టి ఆత్మ తన స్వరూపము పరప్రేమాస్పదము. ఓకే, ఇయం ఈ సంవిత్తు ఆత్మా, వ్యక్తి యొక్క అంతరతమమైన స్వరూపము. అది దాని అర్థం. ఇయం ఆత్మ అంటే, ఆత్మ అంటే ఆత్మ రుమువులు పెడితే సరిపడదు. రుమువులు పెడితే ఏమైనట్టు, దానివల్ల ఏమీ తెలుసున్నట్టు కాదు. ఆత్మ అంటే వ్యక్తి యొక్క, ఇండివిజువల్ యొక్క
అంతరతమైన స్వరూపము ఇయం ఆత్మ పరానంద సర్వాతిశాయి ఆనందము. దీన్ని ఆనంద ఘనము అని కూడా అంటారు. ఘనం ఘనశబ్దానికి తాత్పర్యం వేరు, బట్ సర్వాతిశాయి అంటే మీకున్న ఆనందాలన్నింటినీ ఏ రకంగా ఎన్ని రకాలుగా మీరు కేటగరైజ్ చేసుకున్నా వాటన్నిటికంటే కూడా ఇది అన్నిటి అది ఇది ఎక్కువ ఆనంద స్వరూపము. ఇప్పుడు పుల్లారెడ్డి గారి స్వీట్ షాప్లో 50 రకాల స్వీట్లు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి పంచదార అక్కడ పెట్టి వీటన్నింటిలోకి ఎక్కువ తీయనిది ఏది? 50 పంచదార పంచదార అలాగే పరానంద అంటే అలాగే యత ఎందువలన అనగా పరప్రేమాస్పదం సర్వాతిశాయి ప్రేమకు ఆశ్రయమగుతున్నది. ఇప్పుడు పరప్రేమాస్పదం నపుంసకలింగం ఎందుకు వచ్చిందంటే ఆస్పద శబ్దం నిత్య నపుంసకం అంచేద్దానికి నపుంసకలింగంలో ఉందది. ఓకే ఓకే. ఈ ఆత్మ అంటే తాను పరప్రేమాస్పదుడు అనే విషయాన్ని ఆయన అనుభవపూర్వకంగా చూపిస్తున్నారు. ఏమని అదేమిటో చెప్తున్నారు. హీ ఏలయనగా ఆత్మని తన విషయమై మా భూవం నేను లేకుంటిని ఇది అని నా ఈక్ష్యతే అనుభవమునకు అనుభవింపబడుటలేదు. భూయాసం ఇంటిని ఇది అనియే ఈక్ష్యతే అనుభవింపబడుతున్నది. అంటే మరి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను లేకుంటిని అనే అనుభవం మీకు ఎప్పుడైనా ఉండేనా? నేను అప్పుడు లేకుంటిని అనే అనుభవం మీకు ఎప్పుడైనా ఉండేనా? ఇప్పుడు ఉందండి, నేను 1950 పుట్టాను, 1940 నేను లేకుంటిని. అది అనుభవం కాదు, అది మనస్సు యొక్క కండిషనింగ్ అది. 1950 పుట్టాను అంటున్నాడు కదా, 1950 పుట్టినట్టుగా అది మనస్సు యొక్క కండిషనింగా అనుభవమా? కండిషన్ అనుభవము అంటే అది డైరెక్ట్గా ఉంటుంది, సాక్షాత్తుగా ఉంటుంది అనుభవం అన్నది. ఎదరవాళ్ళు చెప్పింది విని 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 మనస్సులో ప్రతిష్ఠించుకుని అదే సత్యం అనుకున్నది అనుభవం కాదు. అది అది డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాదు. అది అది ఇతరులు చెప్పిన దాన్ని వీడు ఒక ఎక్స్పీరియన్స్ కింద మలుచి పెట్టుకున్నాడు. దాంతో 1950 ముందు నేను లేను అని వీడు ఊహించుకుంటున్నాడు. 1950 ముందు నేను లేను అనే అనుభవము ఈజ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ అనుభవ ఆర్ ఈజ్ ఇట్ ఏ కండిషనింగ్ బేస్డ్ ఆన్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్? మీరు చెప్పండి నాకు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయిన కండిషనింగ్ తప్పది అనుభవం కాదు కదా. ఫస్ట్ హ్యాండ్ అనుభవం మీకు నేను ఎలా ఆలోచించుకోవాలో చెప్తా చూడండి. మీరు హై స్కూల్లో చదివారా? హై స్కూల్లో చదివి రోజుల్లో ఏదైనా ఒక రోజు మీకు గుర్తుందా? ఏ రోజు అయితే మీరు లేకుండా పోయినారో అలాంటి రోజు ఏదైనా మీకు గుర్తుందా? ఓకే, మీరు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం 30 గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కదా, ఆ రోజుల్లో ఏదైనా ఒక రోజు నేను లేకుంటిని అనే అనుభవం కలిగిన రోజు మీకు గుర్తుందా? సో అది అది దాని అర్థం. ఓకే, ఆ బ్రేక్ ఇన్ సర్వీస్ అయి ఉండేది. కరెక్ట్, దట్ ఈస్ ఎ గుడ్ పాయింట్. కాబట్టి అహం మా భూవం, మా ఉంది కాబట్టి అడాగమం లోపించింది అక్కడ. సో నేను లేకుంటిని అనే అనుభవం ఎవళ్ళకి లేదు, పైగా నేను ఉంటిని అనే అనుభవమే ఉండను. భూయాసం, భూయాసం అంటే ఆశీర్లింగ్ అయినప్పటికీ దాన్ని అభూవం కిందే తీసుకోండి, ఎందుకంటే అభూవం అంటే అక్కడ శ్లోకం ఫిట్ కాదు. అది చేత భూయాసం అని అన్నారు. పర్వాలేదు, ఆశీర్లింగం కూడా అలా వాడుకుంటారు.
నేను ఉంటూనే ఉంటిని, ఎప్పుడు చూసినా ఉంటూనే ఉంటిని అనే అనుభవమే ఉంది. కానీ మీకు నేను లేను అనే అనుభవము మీకు ఎప్పుడూ లేదు. పైగా సో దాన్ని బట్టి కొంచెం విద్యారణ్యస్వామి కొంచెం ఇలాగే తిట్టమిట హేతువులు ఇస్తూ ఉంటారు, వీటిని జాగ్రత్తగా మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆత్మని ధింగ్మామితి ద్వేషస్య ఉపలభ్యమానత్వాదు ప్రేమాస్పదత్వమేవ అసిద్ధం అతః పరప్రేమాస్పదత్వం ఇత్యాశంక్య తస్య దుఃఖ సంబంధ నిమిత్తకత్వేన అన్యథా సిద్ధత్వాత్ ప్రేమణశ్చ ఆత్మన అనుభవ సిద్ధత్వాన్ మైవమితి పరిహరతి. ఓకే, మమ అసత్వం కదాపి మా భూతి కింటూ భూయాసమేవ సదాసత్వం. అది పైగా భూయాసం కూడా కరెక్ట్ మీనింగ్. అది ఎలాగంటే ఏమంటే నేను మీరు డబ్బు ఉండాలి అనుకుంటారు, ధనం భూయాత్ అనుకుంటారు. ఏ అహం భూయాసం, ధనం భూయాత్, అహం భూయాసం, ఆశీర్వచనం డబ్బు ఉండాలి, నేను ఉండాలి. ఈ రెండు ఆశీర్వచనాల్లో మీకు బాగా నచ్చిన ఆశీర్వచనం ఏమిటి చెప్పండి? అహం భూయాసం, ధనం భూయాత్రే ఆశీర్వచనం, అహం భూయాసం. ఇంతకుముందు చెప్పిన కథ ఏది? నేను ఉండాలి, నేను నువ్వు ఉండడం ఫిక్స్ అయిపోయిందాయా, ఇప్పుడు చెప్పు ధనం భూయా. ఆ రెండింటిలో సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అహం భూయాస. కాబట్టి దాన్ని బట్టి ఏం తేలిందంటే ఆ ఆత్మయే పరప్రేమాస్పదము. తెలిసిపోయిందండి శ్లోకం. ఓకే, ఒకసారి అర్థం చెప్పేద్దాము, చెప్పేసాం అర్థం, మళ్ళీ ఇంకోసారి చెప్దామా? ఓకే, ఇయం ఈ సంవిత్తు ఆత్మ అంతరతమైన స్వరూపము పరానంద సర్వాతిశాయి ఆనందము. యత ఎందువలననగా పరప్రేమాస్పదం సర్వోత్కృష్టమైన ప్రేమకు ఆశ్రయము. మళ్ళీ ఇంకో ఎందు మరి బికాస్, మళ్ళీ వన్ మోర్ బికాస్ అలా ఉండొచ్చే ఉంది. దీనికి ఇది హేతువు, దాది ఇంకొక దానికి హేతువు. కీ ఎలయనగా ఆత్మని తన విషయమై మా భూవం, నేను లేకుంటిని, లేకపోతే నేను లేకుండాలి ఇతి అని నా ఈక్ష్యతే అనుభవింపబడుటలేదు. భూయాసం, నేను ఉండాలి ఇతి అని ప్రేమ, ప్రేమయే ఈక్ష్యతే అనుభవింపబడుచున్నది. ఓకే, యతహాయే పరప్రేమాస్పదత్వత, అదంతా ఒకటే పదం, పరస్ప్రేమాస్పదత్వం తస్మాత్ పరప్రేమాస్పదత్వత. అలా కూడా చెప్పచ్చు. ఇంకా పరప్రేమాస్పదం యత ఒక పాఠము, పరప్రేమాస్పదత్వత అని ఇంకొక పాఠము. ఆ పాఠం చెప్పండి. పరప్రేమాస్పదత్వత సర్వోత్కృష్టమైన ప్రేమకు ఆస్పదము అగుట వలన. ఓకే, తెలిసిపోయిందండి. ఒకటే పదం పరప్రేమాస్పదం, పరప్రేమాస్పదస్య భావ పరప్రేమాస్పదత్వం పరప్రేమాస్పదత్వాత్ అని పంచమేకవచనమే పరప్రేమాస్పదత్వత తసిల్లన్న. ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మా ఇది అంటే దీంట్లో ఉన్నది యుక్త్యా తథావిధం పరం బ్రహ్మతయోశ్చైక్యం శృత్యంతేషోపదిశ్యతే. దీనికి మళ్ళీ ఒక స్టార్ పెట్టారు. ఈ ఒరిజినల్ పంచదశి చూసే వాళ్ళకి మధ్యలో ఓ శ్లోకాన్ని ఆయన డ్రాప్ చేశారు. ఎందుకు డ్రాప్ చేశారో తెలుసునండి, ఆ శ్లోకంలో కొత్తగా ప్రత్యేకంగా చెప్తున్నది ఏం లేదు. ఆ ప్రేమ గురించే మళ్ళీ చెప్తున్నారు, ప్రేమ ఆనందమును
అది బాగా చెప్పేశారు. ఇంకా కొత్తగా ఏమీ యాడ్ చేయట్లేదు. యాడ్ చేయకపోయినా మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ మీరు సంగ్రహం చేసేప్పుడు తీసేయాల్సి ఉంది అని చెప్పి తీసేశారు. మళ్ళీ అందాము, ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మాయుక్త్యా తథా విధం. పరం బ్రహ్మతయోశ్చైక్యం శృత్యంతే శోపదిశ్యతే. ఒక చిన్న మెడిటేషను చేద్దాము. మెడిటేషన్ అనగానే నడుము నిటారుగా పెట్టి భుజములను లూజ్గా రిలాక్స్డ్గా పెట్టి చేతులు ఒడిలో పెట్టుకుని పాదములను నేలపై ఆనించి కూర్చుండాలి. అలా ఎప్పుడైతే మనం కూర్చోగలుగుతామో అప్పుడు ఈ దేహాభిమానము కొంతైనా సడలుతుంది, దేహానికి అతీతమైన తత్వాన్ని మనం అందుకోగలుగుతాము. అందుకోసం అలా కూర్చోవడం. ఇగో ఇప్పుడు ఇలా కూర్చున్నాను, కళ్ళని అలవోకగా మూసి పెదవులపై చిరునవ్వుతో అలా కూర్చుని ఉండాలి. ఎప్పుడైతే ఇలా కూర్చున్నానో నేను ఈ సంసారము, సంసారంలో పనులు, హడావిడి, సుఖ దుఃఖములు, వాటి నుంచి ఒక బ్రేక్ వచ్చింది నాకు. ఆ బహిర్ముఖత్వాన్ని కట్టిపెట్టి నేను అంతర్ముఖుడనైనాను. అలాగే దేహమును ఎప్పుడైతే ఇలా నిటారుగా పెట్టి కూర్చోగలిగానో, కూర్చున్నానో, అప్పుడు కొంతవరకైనా దేహము ఎడల ఇది ఇతరము అనే అనుభవం కలుగుతుంది. ఈ దేహము అనే అనుభవం కలిగిన వెంటనే దేహమును సాక్షిగా దర్శించుట అనేది సిద్ధిస్తూనే ఉన్నది. ఆ విధంగా ఆ దేహముతో ఉండే తాదాత్మ్యానికి ఒక బ్రేక్ పెట్టినట్టు అయినది. నేను నేనుగా ఉన్నాను. జగత్తులో ఉండే ఘటనలు, వాటి ప్రభావం మనస్సుపై సుఖదుఖాల రూపంగా పడుతూ ఉండడము, దీనిని ప్రక్కన పెట్టినాను. అంటే ఏమన్నమాట, ఇలా చూస్తుండగానే ఇంతవరకు నేను గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉన్న జగత్తును, ఆ జగత్తుకు మనస్సుపై ఉండే ప్రభావమును, దేహాభిమానమును కూడా నేను రక్కనబెట్టగలిగాను. అంత పని నేను చేయగలిగినాను. అది ఏమంత కష్టం కూడా కాలేదు, చాలా సరళంగానే నేను చేయగలిగినాను. దానిని బట్టే నాకు ఒక విషయం స్పష్టమైపోతుంది. అదేమంటే జగత్తు, దేహము, మనస్సు వీటిని ప్రకాశింపజేస్తూ వీటికి అతీతంగా శుద్ధమైన తెలివి, ఎరుక రూపంగా నేను ఉన్నాను. జగత్తును, దేహమును, మనస్సును వాటితోడి తాదాత్మ్యమును నిరాకరించుటకై సంవిత్ ఎరుక ఆత్మ ఇత్యాది పదములను నేను వాడుకున్నప్పటికీ వాస్తవంలో ఇప్పుడు ఆ పదములను కూడా విడిచిపెట్టి
భాషను కూడా విడనాడి భాషకు అందని తెలివి ఎయి కళ్ళను మూసియే ఉంచి విశ్రాంతిగా ఆ ఎరుక రూపముగా ఉండవలండి. జస్ట్ బీ అవేర్ఫుల్, డోంట్ థింక్, బీ అవేర్ఫుల్. మెల్లగా కళ్ళను తెరవలేను. హరి హరి.